హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ, ప్రతి కరెంట్ ఇష్యూస్ గురించి ప్రతిరోజు తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఇలాంటి ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేయడం వలన మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ముందుగా హెడ్లైన్. లెఫ్ట్ లీడర్ దిశానాయకి ఈజ్ శ్రీలంక ప్రెసిడెంట్. చూడండి, లెఫ్ట్ లీడర్ అంటే వామపక్ష నేత. లెఫ్ట్ పార్టీస్ అంటే వామపక్ష పార్టీలు అంటుంటాం. అలాగే లెఫ్ట్ లీడర్ అంటే వామపక్ష నేత, లీడర్ అంటే నేత. దిశానాయకే, అతని పేరు దిశానాయకే. ఈజ్ శ్రీలంక ప్రెసిడెంట్ అంటే అతను శ్రీలంకకు అధ్యక్షుడు. శ్రీలంక యొక్క, ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి, ఇది హెడ్లైన్ కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది. శ్రీలంక యొక్క అధ్యక్షుడు, వామపక్ష నేత దిశానాయకే శ్రీలంకకు అధ్యక్షుడు. చూడండి, ఏకేడి as he is popularly known has pledged to end corruption and change the political culture of the country. చూడండి, AKD అని ఉంది చూడండి. as he is popularly known as, అతను ప్రసిద్ధంగా ఇలా పిలవబడతాడు. he is popularly known అంటే అతను అందరికీ ఇలా తెలుసు, ఎలా AKD గా తెలుసు. ఎవరు? దిశానాయకి. AKD అంటే ఏంటి? అనుర కుమార దిశానాయకి. అందరూ అతన్ని ఏకేడి అంటారు. యాజ్ హీ ఈజ్, యాజ్ అంటే కారణంగా, హీ ఈజ్ పాపులర్లీ నోన్ అంటే అందరికీ అలా తెలుసు. హ్యాస్ ప్లెజ్డ్, అతను ప్రతిజ్ఞ చేశాడు. హ్యాస్ ప్లెజ్డ్ అనేది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. చూడండి, ఏకేడి అనేది సబ్జెక్ట్, ఇక్కడ కామా ఉంది చూడండి, అలాగే ఇక్కడ కూడా కామా ఉంది నోన్ పక్కన. యాజ్ హీ ఈజ్ పాపులర్లీ నోన్ అనేది సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి ఏకేడి తర్వాత మళ్ళీ దీనికి కనెక్ట్ చేయాలి. ఏకేడి హ్యాస్ ప్లెజ్డ్ అంటే ఏకేడి ప్రతిజ్ఞ చేశాడు. ఇవన్నీ తెలియక మనం ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకుంటూ ఉంటే అర్థం కాదు. ఏకేడి హ్యాస్ ప్లెజ్డ్ అంటే ఏకేడి ప్రతిజ్ఞ చేశాడు. యాజ్ హీ ఈజ్ పాపులర్లీ నోన్ అనేది ఏకేడికి సంబంధించింది, ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి. టు ఎండ్ కరప్షన్, అవినీతిని అంతం చేయడానికి. టు ఎండ్ అంటే అంతం చేయడానికి కరప్షన్ అవినీతిని. అండ్ మరియు చేంజ్ ద పొలిటికల్ కల్చర్ ఆఫ్ ద కంట్రీ, దేశ రాజకీయ సంస్కృతిని మార్చడానికి ప్రతిజ్ఞ చేశాడు. టు ఎండ్ అంటే అంతం చేయడానికి కరప్షన్ అవినీతిని. అండ్ మరియు చేంజ్ ద పొలిటికల్ కల్చర్ ఆఫ్ ద కంట్రీ, రాజకీయ దేశ రాజకీయ సంస్కృతిని మార్చడానికి అతను ప్రతిజ్ఞ చేశాడు. పోల్ రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ బై ఎలక్షన్ కమిషన్, పోల్ రిజల్ట్స్ అంటే ఎన్నికల ఫలితాలు. వర్ డిక్లేర్డ్ అంటే ప్రకటించబడ్డాయి లేదా ప్రకటించారు. ఎవరు? బై ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం చేత. ఈ వర్డ్ డిక్లేర్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. పోల్ రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ బై ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం చేత ఎన్నికల ఫలితాలు విడుదల చేయబడ్డాయి లేదా విడుదల చేశారు. ఆఫ్టర్ కౌంటింగ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ అంటే ప్రాధాన్య ఓట్లను లెక్కించిన తరువాత. ఆఫ్టర్ అంటే తరువాత. కౌంటింగ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్, ప్రిఫరెన్షియల్ ఓట్స్ అంటే ప్రాధాన్య ఓట్లు, కౌంటింగ్ లెక్కించడం. ప్రాధాన్య ఓట్లు లెక్కించిన తరువాత ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎక్కడ ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. చూడండి, వివరాల్లోకి వెళ్తే, లెఫ్ట్ లీడర్ అనుర కుమార దిశానాయకి ఆన్ సండే ఎమర్జ్డ్ విన్నర్ ఇన్ శ్రీలంక ప్రెసిడెన్షియల్ రేస్ ఆబ్టైనింగ్ ఎ మ్యాండేట్ దట్ సిగ్నల్స్ ఎ క్లీన్ బ్రేక్ ఫ్రమ్ ది ఐలాండ్ నేషన్స్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అషర్స్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ చేంజ్. ఇదంతా ఒకటే వాక్యం, ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి మధ్యలో. కాబట్టి దీన్ని ఒక్కొక్కటిగా ఎలా కనెక్ట్ చేసుకుంటూ చదవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, లెఫ్ట్ లీడర్ అంటే వామపక్ష నేత అనుర కుమార దిశానాయకి.
ఆన్ సండే ఆదివారం నాడు ఎమర్జ్డ్ అంటే ఆవిర్భవించారు లేదా నిలిచారు అని కూడా చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి ఎమర్జ్డ్ ఆవిర్భవించారు విన్నర్ విజేతగా ఇన్ శ్రీలంక ప్రెసిడెన్షియల్ రేస్. శ్రీలంక అధ్యక్ష రేసులో విజేతగా నిలిచారు లేదా విజేతగా ఆవిర్భవించారు. ఎమర్జ్డ్ అనేది V2. లెఫ్ట్ లీడర్ అరుణ కుమార దిశనాయకే అనేటటువంటి సబ్జెక్ట్. ఆన్ సండే ఆదివారం నాడు ఎమర్జ్డ్ విన్నర్ విజేతగా నిలిచారు లేదా విజేతగా ఆవిర్భవించారు ఇన్ శ్రీలంక ప్రెసిడెన్షియల్ రేస్, శ్రీలంక యొక్క అధ్యక్ష ఎన్నికల్లో. ఆప్టైనింగ్ అంటే పొందుతూ, ఎ మ్యాండేట్ ఆదేశాన్ని పొందుతూ. మ్యాండేట్ అంటే ఎవరిస్తారు ఇక్కడ, ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని పొందుతూ. దట్ అవి సిగ్నల్స్ ఎ క్లీన్ బ్రేక్ ఫ్రమ్ ది ఐలాండ్స్ నేషన్స్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్. ద్వీప దేశం యొక్క రాజకీయ స్థాపన నుండి స్పష్టమైన మరియు అపూర్వమైన మార్పుకు నాంది పలికే ఆదేశాన్ని పొందారు. చూడండి, సిగ్నల్స్ అంటే సంకేతాలని, ఏ క్లీన్ బ్రేక్ అంటే స్పష్టమైనటువంటి ఫలితం, ఫ్రమ్ ది ఐలాండ్ నేషన్స్ అంటే ద్వీప దేశం యొక్క, ఐలాండ్ అంటే ద్వీపం, నేషన్స్ దేశం యొక్క, ఫ్రమ్ అంటే నుండి, ద్వీప దేశం నుండి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే రాజకీయ స్థాపన. అండ్ మరియు అసర్స్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ చేంజ్ అంటే అపూర్వమైన మార్పుకు నాంది పలికే ఆదేశాన్ని పొందారు. అసర్స్ అంటే ఇక్కడ దారి చూపేటటువంటి వ్యక్తి అని అంటారు సాధారణంగా. ఇన్ అన్ప్రెసిడెంటెడ్ చేంజ్ అంటే అపూర్వమైనటువంటి మార్పుకు నాంది పలికే ఆదేశాన్ని ఇతను పొందారు. ఎవరు? అనురకుమార దిశనాయకే. అలాగే మిస్టర్ దిశనాయకే వాస్ అఫీషియల్లీ డిక్లర్డ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ శ్రీలంక ఆఫ్టర్ ఇట్ కంప్లీటెడ్ ఎ సెకండ్ కౌంట్ ఆఫ్ ఓట్స్ టు యాడ్ ప్రిఫరెన్స్ ఓట్స్ అండ్ ఎక్సర్సైజ్ అండర్టేకెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీస్ ఎలక్షన్ హిస్టరీ. ఇది కూడా కేవలం ఒకటే వాక్యం, ఎందుకంటే మధ్యలో ఫుల్ స్టాప్ లేదు కాబట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మిస్టర్ దిశనాయకే వాస్ అఫీషియల్లీ డిక్లర్డ్, దిశనాయకేని అధికారికంగా ప్రకటించారు. చూడండి, దిశనాయకే వాస్ అఫీషియల్లీ డిక్లర్డ్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఎవరు ప్రకటించారో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో రాయడం జరిగింది. అఫీషియల్లీ అంటే అధికారికంగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు, బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ శ్రీలంక, శ్రీలంక ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు దిశనాయకిని అధికారికంగా ప్రకటించారు. బై అంటే చేత, ది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం చేత ఆఫ్ శ్రీలంక, శ్రీలంక యొక్క. ఆఫ్టర్ ఇట్ కంప్లీటెడ్ ఎ సెకండ్ కౌంట్ ఆఫ్ ఓట్స్ టు యాడ్ ప్రిఫరెన్స్ ఓట్స్, రెండవ ఓట్ల లెక్కింపును పూర్తి చేసిన తర్వాత ప్రాధాన్య ఓట్లను జోడించడానికి, రెండవ ఓట్లను లెక్కింపును పూర్తి చేసిన తర్వాత శ్రీలంక ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు దిశనాయకిని అధికారికంగా ప్రకటించారు. ఆఫ్టర్ అంటే తరువాత, ఇట్ కంప్లీటెడ్ పూర్తి చేసిన తరువాత, ఎ సెకండ్ కౌంట్ ఆఫ్ ఓట్స్ అంటే రెండవ ఓట్లు లెక్కింపును పూర్తి చేసిన తర్వాత, టు యాడ్ ప్రిఫరెన్స్ ఓట్స్ అంటే ప్రాధాన్య ఓట్లను జోడించడానికి, టు యాడ్ అంటే జోడించడానికి, ప్రిఫరెన్స్ ఓట్స్ ప్రాధాన్య ఓట్లను. చూడండి, ఇక్కడ కామా ఉంది, ఓట్స్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు. విచ్ వాస్ అన్ ఎక్సర్సైజ్ అండర్టేకెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీస్ ఎలక్షన్ హిస్టరీ. చూడండి, ఏదైతే ప్రాధాన్య ఓట్లను జోడించడానికి రెండవసారి ఓట్లను లెక్కింపు పూర్తి చేశారో, ఇది దేశ ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా జరిగింది. ఎన్ ఎక్సర్సైజ్ అంటే ప్రక్రియ, అండర్టేకెన్ జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా, ఇన్ ద కంట్రీస్ ఎలక్షన్ హిస్టరీ అంటే దేశం యొక్క ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది. కంట్రీస్ అంటే దేశం యొక్క. చూడండి, విచ్ వాస్ అన్ ఎక్సర్సైజ్ అండర్టేకెన్ అంటే ఏదైతే జరిగిందో మొట్టమొదటిసారిగా, అదే ఈ ప్రిఫరెన్స్ ఓట్లను
యాడ్ చేయడానికి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. అలాగే ద టాలీ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ క్యాస్ట్ బై ఓటర్స్ బికేమ్ నెససరీ సిన్స్ నైదర్ మిస్టర్ దిస్నాయకే నార్ హిస్ చీఫ్ ఛాలెంజర్ అపోజిషన్ లీడర్ సాజిత్ ప్రేమదాస సెక్యూర్డ్ ద 50% ప్లస్ వన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ విన్నింగ్. చూడండి, ద టాలీ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్, చూడండి ద టాలీ అంటే లెక్క, ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ అంటే ప్రాధాన్యపు ఓట్లు లెక్క, క్యాస్ట్ బై ఓటర్స్, చూడండి ఓట్స్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు, విచ్ వర్ క్యాస్ట్ బై ఓటర్స్, ఎవరైతే ఓట్లు వేశారో అవే ప్రాధాన్యత ఓట్లు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ద టాలీ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ క్యాస్ట్ బై ఓటర్స్ బికేమ్ నెససరీ అంటే ఓటర్లు వేసినటువంటి ప్రాధాన్యత ఓట్లు అవసరమైనాయి, బికేమ్ నెససరీ సిన్స్ నుండి నైదర్ మిస్టర్ దిశనాయకే నార్ చీఫ్ ఛాలెంజర్ అపోజిషన్ లీడర్ సాజిత్ సింగ్ అపోజిషన్ లీడర్ సాజిత్ ప్రేమదాస. చూడండి, నైదర్ మిస్టర్ దిశనాయకే నార్ హిస్ చీఫ్ ఛాలెంజర్ అంటే దిశనాయకే కానీ ఆయన ప్రధాన ప్రత్యర్థి ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస కానీ సెక్యూర్డ్ ద 50% ప్లస్ వన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్, మొదటి రౌండ్లో ఏ ఇద్దరికీ కూడా 50% ప్లస్ వన్ ఓట్ రాలేదు కాబట్టి ఈ ప్రాధాన్యత ఓట్లు లెక్కించవలసిన అవసరం ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది. ద టాలీ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్ క్యాస్ట్ బై ఓటర్స్ బికేమ్ నెససరీ, వారి ఇద్దరికీ మొదటి రౌండ్లో 50% ప్లస్ వన్ ఓట్ రాలేదు కాబట్టి ఈ ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం జరిగింది. ఫస్ట్ రౌండ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ విన్నింగ్, గెలవాలంటే మొదటి రౌండ్లో 50% ప్లస్ వన్ ఓట్ రావాలి, వారిద్దరిలో ఏ ఒక్కరికి రాలేదు కాబట్టి మళ్ళీ ప్రాధాన్యత క్రమం ఆధారంగా మళ్ళీ రెండో రౌండ్లో ఓట్లు లెక్కించడం జరిగింది. అలాగే మిస్టర్ దిశనాయకి సెక్యూర్డ్ 42.31% ఆఫ్ ది ఓట్స్, దిశనాయకి సెక్యూర్డ్ పొందారు లేదా సాధించారు 42.31% అంటే 42.31% ఓట్లు సాధించారు. మిస్టర్ ప్రేమదాస వాస్ ఇన్ ద సెకండ్ స్పాట్ విత్ 32.76%, వైల్ ఇన్క్యూబ్మెంట్ రాణిల్ విక్రమ్ సింగే కేమ్ థర్డ్ విత్ అండర్ 20% ఆఫ్ ద ఓట్ షేర్. చూడండి, మిస్టర్ ప్రేమదాస 32.76% రెండవ స్థానంలో ఉన్నారు, వైల్ అదే సమయంలో ఇన్క్యూబ్మెంట్ అంటే ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి రాణిల్ విక్రమ్ సింగే కేమ్ థర్డ్ మూడో స్థానంలో నిలిచారు విత్ అండర్ 20% అంటే 20% ఓటు శాతంతో అతను మూడో స్థానంలో నిలిచారు. ద త్రీ క్యాండిడేట్స్ డామినేటెడ్ ది ఎలక్షన్ విచ్ వాజ్ ద ఫస్ట్ టు బి హెల్డ్ ఆఫ్టర్ ది ఎకానమిక్ క్రైసిస్ ఆఫ్ 2022 ద వర్స్ట్ సీన్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇట్స్ ఇండిపెండెన్స్. చూడండి, ద త్రీ క్యాండిడేట్స్ అంటే ముగ్గురు అభ్యర్థులు డామినేటెడ్ ఆధిపత్యం చెలాయించారు, ది ఎలక్షన్ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించారు, విచ్ వాజ్ ద ఫస్ట్ టు బి హెల్డ్ ఆఫ్టర్ ద ఎకనామిక్ క్రైసిస్ ఆఫ్ 2022 2022 ఆర్థిక సంక్షోభం జరిగిన మొదటి ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు ఆధిపత్యం చెలాయించారు, విచ్ వాజ్ ద ఫస్ట్ టు బి హెల్డ్ ఏదైతే మొదటిసారిగా నిర్వహించబడిందో అదే ఆ ఎన్నిక అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ద ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభం తర్వాత, ఆఫ్ 2022 ఆర్థిక సంక్షోభం తర్వాత. చూడండి, ఈ 2022 తర్వాత కామా ఉంది, ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు. విచ్ వాజ్ ద వర్స్ట్ సీన్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్, ఈ ఆర్థిక సంక్షోభం అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశంలో అత్యంత దారుణంగా ఉన్నటువంటిది ఇదే ఆర్థిక సంక్షోభం, వర్స్ట్ సీన్ అంటే అత్యంత దారుణంగా కనిపించింది, ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినన్ని వాటిలో
ఇదే అత్యంత దారుణంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాలి 2022 తర్వాత. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 35 అదర్ కంటెస్టెంట్స్ వర్ ఇన్ ద రేస్ ఇంక్లూడింగ్ నామల్ రాజపక్స, సన్ ఆఫ్ మహీంద్ర రాజపక్స. 35 అదర్ కంటెస్టెంట్స్ అంటే మరో 35 మంది పోటీదారులు వర్ ఇన్ ద రేస్, ఆ పోటీలో ఉన్నారు. వర్ అంటే ఉండడం, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇంక్లూడింగ్ సహా నామల్ రాజపక్స, సన్ ఆఫ్ మహీంద్ర రాజపక్స. మహీంద్ర రాజపక్స కుమారుడైనటువంటి నామల్ రాజపక్సతో సహా మరో 35 మంది పోటీదారులు ఈ రేసులో ఉన్నారు. అలాగే అండ్ తమిళ క్యాండిడేట్ పి అరియనేతిరన్ అండ్ మరియు తమిళ క్యాండిడేట్ తమిళ అభ్యర్థి పి అరియనేతిరన్తో సహా అన్ అపోజిషన్ లెజిస్లేటర్ ఫ్రమ్ క్యాపిటల్ కొలంబో మిస్టర్ దిసనాయికి ర్యాన్ ఫర్ ద నేషనల్ పీపుల్స్ పవర్ ఎలియన్స్ ఎ కోయిలేషన్ హెల్మ్ బై ది జనతా విముక్తి పేరమున జేవీపీ ఆర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఎ పార్టీ విత్ మార్క్సిస్ట్ లెనినిట్ రూట్స్. చూడండి, అన్ అపోజిషన్ లెజిస్లేటర్ అంటే ప్రతిపక్ష శాసనసభ్యుడు ఫ్రమ్ క్యాపిటల్ కొలంబో, రాజధాని కొలంబో నుండి ప్రతిపక్ష శాసనసభ్యుడు మిస్టర్ దిశనాయకే ర్యాన్ ఫర్ ద నేషనల్ పీపుల్స్ పవర్ అలియన్స్ అంటే నేషనల్ పీపుల్స్ పవర్ కూటమికి పోటీ చేశారు. ర్యాన్ అంటే ఇక్కడ పోటీ చేయడం అని అర్థం వస్తుంది. ఫర్ ద నేషనల్ పీపుల్స్ పవర్ అలియన్స్ నేషనల్ పీపుల్ పవర్ కూటమికి పోటీ చేశారు. ఎలియన్స్ అంటే కూటమి. విచ్ ఈస్ ఏ కోయిలేషన్ హెల్మ్ బై ద జనతా విముక్తి పెరమున జేవీపీ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏ పార్టీ విత్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ రూట్స్. ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ మూలాలు కలిగినటువంటి పార్టీ అయిన జనతా విముక్తి పెరమున లేదా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేతృత్వంలోని సంకీర్ణం. ఏ కోయిలేషన్ అంటే సంకీర్ణం, హెల్మ్డ్ బై అంటే నేతృత్వంలోని, హెల్మ్డ్ అంటే నేతృత్వం, బై ద జనతా విముక్తి పెరమున, జనతా విముక్తి పెరమున నేతృత్వంలోని ఆర్ లేదా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏ పార్టీ విత్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ రూట్స్ అంటే ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ మూలాలు కలిగినటువంటి, రూట్స్ అంటే మూలాలు. ప్రతిపక్ష శాసనసభ్యుడు రాజధాని కొలంబో నుండి మిస్టర్ దిశనాయకి నేషనల్ పీపుల్స్ పవర్ కూటమికి పోటీ చేశారు. ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ మూలాలు కలిగినటువంటి పార్టీ అయిన జనతా విముక్తి పెరమున లేదా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేతృత్వంలోని సంకీర్ణం. ఏకేడి యాజ్ హీఈస్ పాపులర్లీ నోన్ హ్యాస్ ప్లెజ్డ్ టు ఎండ్ కరప్షన్ అండ్ చేంజ్ ద పొలిటికల్ కల్చర్ ఆఫ్ ద కంట్రీ త్రూ అన్ ఎఫెక్టివ్ క్యాంపెయిన్ టార్గెటింగ్ స్కోర్స్ ఆఫ్ శ్రీలంకన్స్ హూ సాట్ చేంజ్ ఆఫ్టర్ ద కంట్రీస్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ 2022. ఇంతకుముందు మనం హెడ్లైన్లో చెప్పుకున్నాం ఏకేడి. ఇతను ప్రముఖంగా ఏమని పిలుస్తారంటే ఏకేడి అని పిలుస్తారు. ఇతని పూర్తి పేరు అనురకుమార దిశనాయకి. యాజ్ హీఈస్ పాపులర్లీ నోన్ అంటే ఇతను ఏకేడీగా ప్రసిద్ధి చెందారు అంటే అందరికీ తెలుసు, ఏకేడీగా తెలుసు. హ్యాస్ ప్లెజ్డ్ ప్రతిజ్ఞ చేశారు టు ఎండ్ కరప్షన్ అవినీతిని అంతమొందించడానికి అండ్ మరియు చేంజ్ ద పొలిటికల్ కల్చర్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశం యొక్క రాజకీయ సంస్కృతిని మార్చడానికి అలాగే అవినీతిని అంతమొందించడానికి త్రూ ద్వారా ఎన్ ఎఫెక్టివ్ క్యాంపెయిన్ సమర్థవంతమైన ప్రచారం ద్వారా. ఎన్ ఎఫెక్టివ్ అంటే సమర్థవంతమైన క్యాంపెయిన్ ప్రచారం. టార్గెటింగ్ స్కోర్స్ ఆఫ్ శ్రీలంకన్స్ శ్రీలంక పౌరులను లక్ష్యంగా చేసుకొని హూ సాట్ చేంజ్ ఆఫ్టర్ ద కంట్రీస్ ఎకనామిక్ క్రాష్ ఇన్ 2022 అంటే 2022లో దేశం యొక్క ఆర్థిక పతనం తర్వాత. కంట్రీస్ ఎకనామిక్ క్రైసిస్ అంటే దేశం యొక్క ఆర్థిక సంక్షోభం ఇన్ 2022 2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత మార్పు కోరిన హూ సాట్ చేంజ్ ఎవరైతే మార్పు కోరారో వారే శ్రీలంకన్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. మార్పు కోరిన శ్రీలంక పౌరులను లక్ష్యంగా చేసుకొని
సమర్థవంతమైన ప్రచారం ద్వారా దేశ రాజకీయ సంస్కృతిని మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఎవరు? ఏకేడి అనురకుమార దిశనాయకే. ఈ పాపులర్లీ నోన్ యాజ్, అంటే అనురకుమార దిశనాయకే ఏకేడిగా ప్రసిద్ధి చెందారు అంటే అందరికీ తెలుసు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.